మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నకెచ్చెలును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఎలాగను కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకుగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. 26వ తారీఖు 2023 జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 3వ వాక్య భాగము, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించి ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న ఈ వాక్య భాగము మీది, వినుచున్నవారు మీ వారు. మీ దాసుడనైనా నన్ను మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరిపైకి చాపబడునుగాక. దినచర్య అంతటిలో తోడై ఉండండి. దేవా, భూమిని వెలుగు తాకినట్లుగా మీ నీతి సూర్యుని యొక్క ముఖకాంతి నాపై, మాపై, అందరిపై ప్రకాశింపచేయమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయాన దగ్గరగా 15 వచనాలు ఉన్నాయి. యూదాను గూర్చి, ఫిలిస్తీను గూర్చి జరగబో దేవుని తీర్పులు ప్రవక్త ఈ అధ్యాయంలో ప్రవచిస్తూ ఉన్నాడు. దేశములో సాత్వికులై ఆయన న్యాయము విధులను అనుసరించు సమస్త దీనులారా అంటున్నారు. అంటే కొందరు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ వారు నడుచుకొని చున్నప్పటికీ దేవునిని వెతకేవారు కొందరున్నారు. దేవుని ఎడల సాత్వికులై నిలిచేవారు కొందరున్నారు. ఆ కొందరిని గురించి ఇదిగో ఈ వచనంలో భక్తులు ఏమంటున్నారంటే, సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకండి అంటున్నారు. దేవుని ఉగ్రత దినము రానయ్యున్నది. ఆ ఉగ్రత దినానికి అనేక ప్రాంతాలు లయమైపోతున్నాయి, ముఖ్యంగా ఫిలిస్తీయా. చూడండి 4వ వాక్యంలో, గాజా పట్టణము నిర్జనమగును, అష్కోలోను పాడైపోవును, అష్డోదు వారు బయటికి పారద్రోలబడుదురు, ఎక్రోను వారు దున్నబడుదురు. అంటే ఇవన్నీ ఫిలిస్తీయకు సంబంధించిన కొన్ని పట్టణాలు. ప్రియులారా, ఈ పట్టణాలు ఆ ప్రాంతీయ ప్రజలు లయము కానై ఉన్నారు అంటూ హెచ్చరికలు చేస్తున్నటువంటి సమయంలో దేవాది దేవుడు తన ప్రవక్త ద్వారా మరొక విలువైన మాటను తెలియపరుస్తున్నారు. ఏంటి ఆ మాట అంటే,
ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకండి వెదకండి. వెదికినప్పుడు నిశ్చయముగా ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. హల్లెలూయా. అంటే దేవుని ఉగ్రత దినాన, దేవుడు కోపగించిన దినాన మనం తప్పించబడాలంటే ఏకైక మార్గం ఏంటంటే మనము ఆయనను వెదకాలి. దేవునికి స్తోత్రం. నా ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఎలా వెతకాలి మనం? ఉగ్రత దినాన తప్పించబడాలంటే, కీడు రాకుండా కుటుంబాలు కాపాడబడాలంటే, ఏ విధమైన మోసంలో మనం చిక్కుపడకుండా ప్రభువు యొక్క హస్తాల్లో దాచబడాలంటే, మరణపు టంచుల వరకు వెళ్లకుండగా మనం తప్పించబడాలంటే ఏం చేయాలి? వేదవాక్యంలో సెలవిస్తుంది, సాత్వికులై యెహోవాను వెదకండి అని. పిల్లలు, ఎప్పుడైతే మనం దేవునిని వెదుకుతామో, ప్రభు చెప్పారు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. అంటే మనం ఎప్పుడైతే వెదుకుతామో ప్రభువు మనకు ప్రత్యక్షత దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేవునిని వెదకుట వలన మనం ఎలాంటి దీవెన పొందనయ్యున్నామో, ఎలాంటి మేలులు చూడనయ్యున్నామో వాక్యంలో మనం గమనించినట్లయితే, యెషయా ప్రవచన గ్రంథము 55:6 నేను ఇలా చదువుతున్నాను. యెహోవా మీకు దొరికే సమయంలో ఆయనను వెదకండి. ఆయన దగ్గర ఉండగానే, ఆయన సమీపంలో ఉండగానే ఆయన వేడుకుడని పర్యాయపు భాషలో నేను చదివాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియరా, 1, ఆయన దొరికే సమయంలో మనం వెదకాలి. ఆయన దగ్గర ఉండగా ఏం చేయాలా? ఆయన్ను వేడుకోవాలి. అలాగును మనం చేసినప్పుడు కృపాభరితుడైన దేవాది దేవుడు నిశ్చయంగా తన సన్నిధి ముఖకాంతిని మనపైన ప్రకాశింపచేస్తారు. శూలమితి అనబడిన ఒక ఆమె ఉన్నారు. ఆమె తన ప్రాణప్రియుని ఎంత వెదికినా దొరకలేదట. ఎందుకు దొరకలేదని తన చెలికత్తెల్ని అడిగింది. ఇదిగో నీ ప్రియుడు, నా ప్రియుడు మీకు కనిపించాడా? నీ ప్రియుడు ఎలా ఉంటాడు అన్నారు. నా ప్రియుడు ఇలా ఉంటాడు, అతని పలువరస కత్తిరి వేయబడింది, నా ప్రియుడు 10,000 మందిలో అతి సుందరుడు అంటూ ప్రియుని గురించిన వర్ణన అంతా చెప్పింది. పిల్లరా, అయితే వారు చెప్పారు, నీ ప్రియుడు ఇప్పుడే వెళ్ళిపోయాడని చెప్పారు. ఎందుకని వెళ్ళిపోయాడు? అదే ప్రియుడు వచ్చి తలుపు వెలుపల ఉండి నారీమణి సుందరి అంటూ పిలిచాడు, నా ప్రియురాలా అంటూ పిలిచాడు. అయితే ఆయన పిలిచినప్పుడు ఈమె లేవలేకై ఉన్నది అన్నట్లు లేఖనంలో చెప్పబడింది. ప్రియుడు వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఎంత వెతికినా దొరకలేదట. ఎంత వెతికినా దొరకలేదు. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, మనం కూడా దేవుని వెతకాలి. శూలమితి వలె హృదయం అనే తలుపులు బిగించుకుని దేవునికి మనం వేరుగా ఉన్నంత కాలంలో ఏమాత్రం మనం దీవించబడలేం. శూలమితి పరిమళ ద్రవ్యాలు పోసుకుని నేను తలుపు తీయలేను అంటూ మాట్లాడుతుంది. ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, క్రియలు, పరిమళ ద్రవ్యములు అనగా క్రియలు, తలుపు, హృదయం అనే తలుపు తీయకుండగా మనము హృదయం అనే గృహములో దేవునికి చోటు ఇవ్వకుండగా మనం ఎన్ని క్రియలు చేసినా ఏం ఉపయోగం? శూలమితి ప్రియుడు వెళ్ళిపోయినట్లుగా ప్రభు దాటి వెళ్ళిపోరా. ఆయన మన సమీపములో ఉండగానే మనము దేవుని వేడుకొనాలి. లేదా దేవుని మనము అడగాలి, దేవుని మనము వెదకాలి. నిశ్చయంగా ఆయన ప్రత్యక్షత మనకు దొరుకుతుంది.
ఆయన ప్రసన్నత మన మీద ఉంటుంది, ఆయన ప్రభావం మనల్ని కప్పుకుంటుంది. ప్రియులారా, యిర్మీయా గ్రంథం 33:3 నందు మనకు తెలుసు కదా, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అయితే మనం ఎప్పుడైతే ప్రభువుని వెలుగుతామో ప్రభు మనకు జవాబిస్తాడు, ప్రభు మనకు సమాధానాన్ని చెప్తారు. ప్రభువు ఉన్నతమైన కృపచేత ఆయన నిశ్చయంగా తనను తాను కనపరచుకొనగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన వాడైనారు. ఎప్పుడైతే మనం ప్రభువుని వెతుకుతామో ప్రభువు యొక్క ఉగ్రత దినాన దాచిపెడతాం. ఇలా ఈరోజు అనేకమైన వాటిని వెతికేవాళ్ళు లేకపోలేదు లోకంలో. లోకం దాని ఆశలు ఎలా ఉన్నా దేవుని పిల్లలుగా మనం దేవుని వెతకాలి, దేవుని వేడుకొనాలి, దేవుని యొక్క సముఖమును మనం వేచి చూడాలి. ఆశ్చర్యకరుడైన దేవుడు తన కృపా చేత మనలను బలపరచినట్లుగా ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవ, స్తోత్రాలు. ఈ మాటలు మా అందరి హృదయాల్లో ఫలపరితం చేయండి. భయంకరమైన ఉగ్రత దినాన్ని మేము తప్పించబడాలంటే మిమ్మును వెదకాలని లేఖనంలో తెలియజేశారయ్యా. మా పితరుల కంటే మేము గొప్పవారం ఏం కాదు నాన్న. కృపలో కనికరించండి. బలహీనతలు అనేకములుగా మాలో ఉన్నా మీ బలం చేత మమ్మల్ని సంతృప్తిపరచుచున్న మహాపరిశుద్ధుడవు నీవే గనక కన్న తండ్రి, మీ ఆత్మ బలం చేత నన్ను మమ్మను నింపి సోపుతో కడిగి హిమము కంటే తెల్లగా చేసి రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. దినచర్య అంతటిలో తోడై ఉండండి. మంచి వాతావరణం ఇవ్వండి. ఇది నాను కూడా పనిచేయ తలంచాం. ప్రభువా, మీ కృపలో జ్ఞాపకం చేసుకుని పని పూర్తగుటకు కృపనివ్వండి. దేవ, ఆర్థికంగా ముయ్యబడిన ప్రతి ద్వారాలు తెరవబడునుగాక. మీ కృపతో నింపండి. మందిరానికి కావాల్సిన మెటీరియల్ అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామములో ఆమెన్. ప్రైస్ ది లార్డ్.